ఇక ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది టీడీపీ. కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత రెడ్డికి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. టీడీపీ మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సమగ్రంగా ఆలోచించి శ్రీమతి సుచరిత రెడ్డి గారు పోటీ చేస్తుంది కనుక వారికి ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా పోటీ పెట్టద్దని చెప్పని మా నాయకత్వం అంతా నిర్ణయించుకొని మా దశలో వారికి సమాచారం ఇచ్చి ఆమోదం చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారిని కూడా గతంలో సిపిఎం వారిని, సిపిఐ వారిని, వైసీపీ వారిని అడిగినట్టుగానే టీడీపీ పార్టీని కూడా ప్రత్యేకంగా కలవటం, ఆ కుటుంబం చేసినటువంటి ప్రజా జీవితంలో పెనవేసుకున్నటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా ముందుకొచ్చి ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీ రామరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి సుచరితారెడ్డి గారికి మద్దతు ప్రకటించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.